వచ్చినాయి, తర్వాత వచ్చిన రోజు ఉన్నప్పుడు వచ్చింది, కొత్త కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది, మిగతా ఉన్నప్పుడు వచ్చింది. షెడ్యూల్లో రావడం గొప్ప విశేషం కాదు, కొత్తది ఏర్పాటు చేయాలనుకున్న చోట రావాలి. అది లైక్ ఇప్పుడు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది అమరావతికి ఎన్ని వస్తాయని. అది ఒక్క రోజులో అయ్యేది కాదు, ముందు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తున్నారు, హైవేలు వేయడం ఇట్లాంటి ఇవన్నీ ఓ 3-4 ఏళ్ల టర్మ్ పడుతుంది. ఈలోపు వస్తున్నారు, మాట్లాడుతున్నారు అన్నటువంటిది నడుస్తుంది కాబట్టి దాంట్లో మనం ఏలు పెట్టడానికి ఏం లేదు, తప్పేం లేదు, ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇక సంక్షేమ పథకాలు అంటారా, మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు మార్కే అది, ఎప్పుడు కూడా సంక్షేమ పథకాల మార్క్ కాదు అయింది, ఆయన ఎప్పుడు కూడా ఇదే నడుస్తుంది, డెవలప్మెంట్ అన్నటువంటి ప్రచారమే ఎక్కువ నడుస్తుంది, డెవలప్మెంట్ అన్నటువంటి ప్రచారమే ఎక్కువ నడుస్తుంది దాంట్లో, జరిగిపోతుంది 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 అన్నటువంటిది. జరిగిన ఆయన ఖాతాలో, జరిగిన అవతల చేతకాయని ఖాతాలో వేస్తారు, అది సహజంగా మీడియా హైప్ నడుస్తూ ఉంటుంది. సంక్షేమ పరంగా చంద్రబాబు నాయుడిని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా లేదు, లేదా భారీ డెవలప్మెంట్ ప్రాజెక్టు అంటే మీరు 2 రూపాయల కిలో బియ్యం, ఎన్టీ రామారావు పేరు ఇప్పటికే ఆయన అదే అంటారు, తర్వాత 1 రూపాయి కిలో బియ్యం కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు, ఉచిత బియ్యం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, తర్వాత మాట్లాడుతున్నాం మనం సంక్షేమం అంటే ముద్ర లేనిది అక్కడ. ఇంకోటి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక సంక్షేమ పథకం పేరు చెప్పండి, ఏముందని పింఛను అంతకుముందు ప్రారంభమైనటువంటిది, ఎన్టీ రామారావు హయాంలో 2 రూపాయలకి ఎన్టీఆర్ సుజల్ స్రవంతి ఉంటాయి.